గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ విధానం రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరితే ఉద్యోగ ఉపాధ్యాయులపై అక్రమ కేసులు బనాయించిందని ఏపీ సిపిఎస్సిఏ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శి ధనరాజు తెలిపారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అక్రమ కేసులన్నింటినీ సమీక్షించి వాటన్నింటినీ కొట్టివేయిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షణీయమన్నారు. ఇందుకు ఏపీ సిపిఎస్సిఏ జిల్లా శాఖ తరపున సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిరంకుశంగా ప్రవేశపెట్టినటువంటి జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ధనరాజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. మేము గత 2015వ సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో సెప్టెంబర్ 1, 2004 తర్వాత వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా జాయిన్ అయ్యారో వారందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపు చేయమని చెప్పి అనేక దశల వారీగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014, 2015, 2016 మేము ఈ పోరాటాల ఫలితంగా గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నాం. ఆ తదుపరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తాం, అది వారంలోగా మీకు పునరుద్ధరింపు చేస్తామని చెప్పి ఆ రోజు సిపిఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే ఆయన 2019లో ఆ హామీలో భాగంగా ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ వారిని ఆదరించడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ విధానాన్ని ఇచ్చిన హామీ మేరకు అమలు చేయమని అడిగితే దాదాపు 1600 మంది ఉద్యోగుల పైన 2022 సెప్టెంబర్ 1వ తేదీ చలో విజయవాడ నిర్వహిస్తామని ప్రెస్ నోట్ ఇచ్చాము. ఆ కార్యక్రమము కనీసం అమలు కూడా చేయలేదు. ఇటువంటి ఆంక్షలు పెట్టి మాకు పర్మిషన్ ఇవ్వకుండా మేము వాయిదా వేసుకుంటే అయినా కూడా మమ్మల్ని అనేక రకాలైనటువంటి అక్రమ కేసుల్లో ఆ రోజు పెట్టడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు 4000 మందికి పైగా ఉద్యోగ ఉపాధ్యాయుల పైన కేసులు బనాయించడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను మేము రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ గారి ద్వారా మరియు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ద్వారా మరియు మంత్రి అంగలపూడి అనిత గారి ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రులు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే తత్ఫలితంగా వారు వీటన్నింటినీ చర్చించి ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఈ యొక్క కేసులన్నింటినీ మేము సమీక్ష చేస్తాం, అక్రమమైన కేసులన్నింటినీ మేము అన్ని కేసులు కూడా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి వారు ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. అందుకు వారికి మేము ఏపీ సిపిఎస్సిఏ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన మరియు రాష్ట్ర శాఖ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అంతేకాకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ విధానం పేరుతో అటువంటి సిపిఎస్ విధానం లేకుండా అటు ఓల్డ్ పెన్షన్ లేకుండా జీపీఎస్ విధానం అని చెప్పి మరొక కొత్త రకమైనటువంటి సిపిఎస్ ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని కూడా ఈ ప్రభుత్వం తొందరగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా అయితే రద్దు చేశారో ఆ చట్టాన్ని కూడా జీపీఎస్ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అలాగే వీలైనంత త్వరగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కొని ఉన్నారో వారందరికీ సాంత్వన కలిగించే విధంగా ఈ యొక్క కేసులన్నింటినీ రద్దు చేర్చేలాగా తగిన అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.
సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్ 1+1, 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు. ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.